అందమైన చందమామ కథ విధానం రండి ఉరుము శేషయ్య మధ్యతరగతి గృహస్థు ఏదైనా మంచి పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన పరిసరాలను మర్చిపోతాడు అలాంటి సమయంలో ఎవరైనా పిలిస్తే ఆయనకు ఎక్కడ లేని చిరాకు ఒకనాటి ఉదయం ఆయన పుస్తక పఠనంలో లీనమై ఉన్నాడు ఆ సమయంలో వంటగతిలో ఉన్న భార్య ఏమండి పిల్లాన్ని కాస్త చూడండి అన్నది శేషయ్య కొడుకు మూడేళ్ళు వాడి పేరు బాబు శేషయ్య వాడి ముందు కొన్ని ఆటబొమ్మలు పడిగేశాడు దాంతో వాడు తండ్రిని విసిగించకుండా ఆడుకుంటున్నాడు శేషయ్య హాయిగా పుస్తకం చదువుకుంటున్నాడు ఆ సమయంలో బయట వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది ఆకాశంలో మబ్బులు గుమ్ముడుతున్నాయి హఠాత్తుగా ఒక మెరుపు మెరిచి వెంటనే ఒక ఉరుము ఉరిమింది ఆటలాడుకుంటున్న బాబు ఆ ఉరుము చప్పుడకు హడలిపోయి బొక్క పట్టి ఏడుపు మొదలెట్టాడు వాడి ఏడుపు విని కంగారు పడి వంట పని ఆపి పరుగున వచ్చింది శేషయ్య భార్య లక్ష్మి ఆమె ఎంత సముదాయించినా వాడు ఏడుపు మానలేదు ఉరుము చప్పుడుకు పిల్లాడు జడుచుకున్నాడు వెధవ ఉరుము అంటూ శేషయ్య ఉరుమును తిట్టసాగాడు అయినా పుస్తకం మాత్రం ఆయన చేతిలోనే ఉంది లక్ష్మి బాబు ఏడుపును మాంచలేక విసిగిపోయి భర్తతో మీరు ఆ పుస్తకాన్ని కాసేపు పక్కన పెట్టి బాబును పెరట్లోకి తీసుకుపోయి ఆడించండి ఊరుకుంటాడు ఈలోగా నేను వంట పని పూర్తి చేసుకుంటాను శేషయ్య చేసేది లేక బాబును పెరట్లోకి తీసుకుపోయాడు అక్కడ వాడు ఉన్నట్లుండి ఏడుపాపి నాన్న పువ్వు పువ్వు అంటూ చప్పట్లో జరిచాడు శేషయ్య వాడు చూస్తున్న వైపుకు దృష్టి మరల్చాడు అప్పుడే తెరిసిన అందమైన చెంగల్వ పువ్వులను చూసి బాబు చప్పట్లు కొడుతున్నాడని ఆయన గ్రహించాడు శేషయ్య భార్యను ఏమేమిలారా అంటూ పెద్దగా కేకేసి పిలిచాడు లక్ష్మి పెరట్లోకి వస్తూ ఏమిటండి హడావిడి అంది శేషయ్య భార్యకు బాగా విచ్చుకున్న చెంగల్వ పువ్వులు చూపుతూ ఇంతవరకు లేని ఈ పువ్వులు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి అని అరిచి అడిగాడు లక్ష్మి పువ్వుల కేసు చూసి చెంగల్వ పువ్వుల ఇప్పుడే కదా ఆకాశం ఉరిమింది ఆ ఉరుముకు విచ్చుకొని ఉంటాయి అని ఇంట్లోకి వెళ్ళిపోయింది శేషయ్య బాబు కేసి చెంగల్వ పువ్వుల కేసి చూస్తూ అమితాశ్చర్యంతో అలా నిలబడిపోయాడు పెనుగాలులతో మెరుపులతో ఉరుములతో భూమ్యాకాశాలను దద్దరల చేసే ప్రకృతి ఒక్కొక్కసారి మందహాసం చేస్తూ లాలించగలదు కూడా బాబును భయపెట్టినందుకు ఉరుమును తిట్టుకోవాలో ఆ బాబునే సంతోషపెట్టే చెంగల్వ పువ్వులను వికసింపజేసినందుకు ఉరుమును మెచ్చుకోవాలో శేషయ్యకు తెలియలేదు కానీ ఆయన కూడా చిన్నపిల్లవాళ్ళ ఆ అందమైన పువ్వులకేసి చూస్తూ ఎంతగానో ఆనందించసాగాడు ఇలాంటి అపురూపమైన చందమామ కథలు కావాలంటే మీరు తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి